నీతి కొరకు మాట్లాడుతున్నాడు చూడండి. దేని కొరకు? నీతి కొరకు, నీతి క్రియల కొరకు. సుమారుగా 13 నుండి 20 వరకు అందులో ఏం మాట్లాడుతున్నాడంటే, మీ నీతి క్రియలు ఎలా ఉండాలంటే ఉప్పులా ఉండాలంటే ఎలా ఉండాలి? ఉప్పు. మీరు లోకానికి ఎలా ఉండాలంటే ఉప్పులా ఉండాలి. ఉప్పు యొక్క గుణం ఏంటి చెప్పాలి? ఈరోజు స్పందించలేని చెప్తున్నా, 4వది స్పందించండి. ఉప్పు యొక్క లక్షణం ఏంటి? ఉప్పు అంటే తెలిసిపోని సాల్ట్ అనలా చెప్పండి. ఉప్పు యొక్క లక్షణం ఏంటి అంటే రుచినిస్తుంది అనుకుంటాం. నో, ప్రభు యొక్క ఉద్దేశం అది కాదు. రుచినిచ్చేదే కాదు, మరేంటి, లోకం మీద దేవుని ఉగ్రత పడకుండా లోకాన్ని పాడవకుండా నిలవ చేస్తుంది. ఉప్పు ఏం చేస్తుంది? నిలవ. అదేం చేస్తుంది అంటే ఒక పదార్థాన్ని పాడవకుండా ఎక్కువ కాలం చూసే గుణం ఉప్పుది. క్రైస్తవుడా, పరలోక సంబంధమైన వ్యక్తి, పరసంబంధమైన భవిష్యత్తం కలిగి నువ్వేం చెయ్యాలంటే నీ చుట్టూ ఉన్న సమాజాన్ని కుళ్ళిపోకుండా చూడాలి. మీ ఏరియాలో ఒక అఫెన్స్ జరిగిందంటే దానికి అక్యూజ్డ్ ఎవరో తెలుసు బైబిల్ దృష్టిలో? చేసినాడు కాదు, మరి నువ్వే. అక్కడ అంత కుళ్ళిపోయే సమాజం నువ్వు రోజు రోజుకి దేవుని దగ్గరకు వస్తున్నా, అలాంటివి జరుగుతున్నాయంటే నువ్వు ప్రభావితం చేయలేకపోతున్నావు. 2వ పాయింట్ మనల్ని ఎంత ఎద్దేవ చేస్తుందో చూడండి. పరలోక సంబంధమైన వ్యక్తులు వారి చుట్టూ ఉన్న పరిస్థితుల్ని కుళ్ళిపోకుండా చూసుకుంటారు, పాడవకుండా చూసుకుంటారు. వాళ్ళ బాగుండడమే కాదు, వారితో ఉన్న వారందరినీ బాగుండేలా చూస్తారు. మన సంఘంలో మిస్టేక్స్ జరుగుతున్నాయంటే దానికి కారకులు ఎవరయ్యా అంటే, ఇక్కడికి వచ్చి ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ అక్యూజర్స్. అందులో నేను ఏమన్నాయో అవ్వచ్చు, A2 శేఖర్ గారు అవ్వచ్చు, A3 అర్జున్ రాజు గారు అవ్వచ్చు, A3 A1 ఏదైతే ఉంది నేరస్తులు. ఇప్పుడు ఒక ఎబిచారం సంబంధమైన జంట కొనసాగుతున్నారంటే దానికి కారణం ఏంటంటే అక్కడ కుళ్ళిపోయే స్వభావం రావడానికి మీరు ఉప్పుగా ఉండలేకపోతున్నారు. మీ లైఫ్ వాళ్ళని ప్రభావితం చేయలేకపోతుంది. సంఘంలో లవ్లు అనేవి కొనసాగుతున్నాయంటే మెసెంజర్స్ మిస్టేక్ ఉందంటాను నేను. సంఘంలో పాడు పనులు జరుగుతున్నాయంటే నడిపించే వాళ్ళు బాగాలేదంటారు నేను. ఎన్రా అంటారు. ఇంట్లో ఉన్న పిల్లలు పాడవ్వారంటే తర్వాత విషయం ఏం జరిగిందో, ఫస్ట్ కారణం ఏంటో తెలుసా? మీ పిల్లలు మీరు సరిగ్గా పెంచలేదు అంటారు. కోర్టు యాక్షన్ తీసుకుంటే ఎవరిని పిలిపిస్తారు? ఫస్ట్ పేరెంట్స్ని పిలిపిస్తారు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు లోకానికి టేస్ట్గా ఉండడం కాదు, అది వద్దని అంటలా. ఆ రుచి ఎలా ఉందో దానికన్నా ఎక్కువగా మీరు వాళ్ళని నిలవ చేసేలా, బాగుపరిచేలా ఉంచాలి.